హాయ్ వరుణ్. హాయ్ వరుణ్. హాయ్ మార్నింగ్. హాయ్ వరుణ్. మన పాతి ఎరగ తీసేవరా, కొట్టేస్తుంది. చెయ్యి కంట్రోల్లో పెట్టు. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి, ఇది తీసుకెళ్ళి నా క్యాబిన్లో పెట్టండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు కావాలి సార్? వరుణ్ కావాలండి. అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పంపించాం సార్? అపాయింట్మెంట్ లేదు కదా, నాకు బాగా తెలుసు అయ్యా. సారీ సార్, తెలిసినా సరే అపాయింట్మెంట్ కావాలి సార్. నేను లాయర్ తెలుసు. లాయర్ అయినా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి సార్. వరుణ్, ఏంటి ఫీవరా? చేసింది ఆఫీస్కి రానంత ఫీవరా? ఏ, నేను రాలేదని ఫీల్ అయ్యావా? మరి ఫీల్ అవునా? నేను ఒక్కదాన్ని ఇదంతా చూసుకోవడం కష్టం కదా, అయినా నువ్వు నా పక్కనుంటే ఆ జోషే వేరు. ఎంత మిస్ అయినా తెలుసా నిన్ను? అబ్బా, అంత మిస్ అయిందనివి కాల్ చేయొచ్చు కదా. కాల్ చెయ్యొచ్చు, పక్కన నేనుంటాను అనుకున్నావా? కాదు పల్లవి, తనతో పెద్ద తలనొప్పి, ఎందుకులే అని కాల్ చేయలేదు. ఎందుకా బాబు నన్ను అవాయిడ్ చేసేది? ఇక్కడ బర్గర్, అక్కడ పిజ్జా, ఇంకా నాలాంటి బగారం వేసే. సార్ మీరు వెళ్ళండి సార్. నీకు వెళ్ళేందా? అయింది సార్. ఆ కేసు తర్వాత నెక్స్ట్ ఇదే నీకుందిరే. అది కావాలంటే దీన్ని తీసుకెళ్ళు, మీదపడి ఓపెన్ చేస్తావా? వెళ్ళు. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు వరుణ్, నేను మళ్ళీ వస్తాను. వరుణ్, మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి? ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్. హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను. స్టాప్ నాన్సెన్స్. అందరికంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేసులో ముందున్నావు. ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయావు. అంటే నీ చెప్పేది ఒక్కసారి. బ్లడీ ఎక్స్క్యూజెస్. నీకు చెప్తాడు, చెప్తాడు. అలా అరుస్తాడంటే మా అమ్మ నన్ను కూడా తిట్టలేదు. ఏదో నన్ను చెడతాడా? అయినా నేనెందుకు బాధపడాలి? తిట్టింది వాణ్ణి కదా, హ్యాపీగానే ఫీల్ అవుతా. ఏంటి చూస్తున్నావు? వచ్చిన పని అయింది కదా, పదా. వరుణ్, ఏమైంది? వర్క్ కావలేదు నాకు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కొంత టైం కావాలి. వర్క్ కావలేదు నాకు, కొంచెం టైం కావాలి. అంటే కుదరదు, నీకు 2 డేస్ టైం ఇస్తున్నాను. ఆలోచించడం నా టేబుల్ మీద ఉండాలి, అదర్వైజ్ కంట్రోల్స్ డిలీట్ అయిపోతావు. ఐ ఫైర్ యు. ఓకే, టేక్ కేర్. మొత్తం చామరంత తేడాగాడిలో ఉన్నారు. వరుణ్, వరుణ్, 2 డేస్లో కంప్లీట్ చేస్తా ఉంటావా? అయితే అవుద్ది, లేకపోతే లేదు. ల్యాప్టాప్ అక్కడ చావని. ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? దీనమ్మ ఏదో మైండ్కి బాడీకి అస్సలు సెట్ అవ్వట్లేదు. 2 పెగ్గులు కొడితే కానీ. ఫ్యాషన్ షో డ్రెస్సెస్ అన్ని రెడీయా? ట్రై చేద్దామా? మ్యాగీ, మ్యాగీ. యా మేడం. మేడం డ్రెస్సులని రెడీ అయ్యగా. హాయ్ మ్యామ్. హాయ్. యా రెడీ మ్యామ్. ఒకసారి ట్రయల్ చూడు. ఓకే రండి చూపిస్తా. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. వీడొచ్చాడు. మేడం మీకు ఒక విషయం చెప్పాలి. అరే నీకు చెప్పాను కదయ్యా కొద్దిగా పోస్ట్ పోన్ చేయమని. అయ్యో మేడం, ఇది డివోర్స్ గురించి కాదు. మరి వరుణ్ గురించి. నా గురించా? మీ గురించి కాదు మేడం, మీ ఆయన గురించి. ఇందాక ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ ఆఫీస్ లో మీ ఆయన డార్లింగ్ దివ్యతో ఢించక్ ఢించక్. మీరేమో అమాయకంగా ఇక్కడ పోస్ట్ పోన్ అంటున్నారు. ఇలా డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు. అరే నువ్వు చెప్పేసే మాగి, దానికి నేనెందుకు? మేడం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి చూసేది, ఏంటి చూసేది? మ్యాగీ అని పేరు పెట్టుకున్నందుకనే కనీసం ఒక 2 మినిట్స్ బ్రేక్ ఇవ్వచ్చుగా. జియో ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే అమ్మని రావాలా ఏంటి? ఆ మాత్రం చూసుకోలేరా? మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా? అవును, అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు. నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు. ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు, బయటకి వెళ్తున్నారు. నేను లోపలికి వెళ్ళండి. ఓకే. మరి ఇంకేంటి మేడం, ఎక్కడికి వెళ్దాం? చట్నీస్కి వెళ్దామా, మినర్వాకి వెళ్దామా? బార్. 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 బారే. అమ్మాయి కొడుకులకి తగ్గలే. ఎక్స్క్యూజ్ మీ సార్, యువర్ ఆర్డర్ ప్లీజ్. సాధారణంగా డైలైట్లో నేను తాగను. ఐ విల్ గో విత్ లైమ్ జ్యూస్ వితౌట్ జింజర్ అండ్ మేడంకో గ్రీన్ టీ విత్ 2 టెకీలా షాట్స్ విత్ లెమన్ అండ్ యాసిడ్. ఓకే మ్యామ్, థ్యాంక్.
మేడం మీరు డ్రింక్ చేస్తారా? షారక్ తెలిసి షాక్ అవుతారేమో. సాధారణంగా నేను ఏదో చెప్తున్నారు. పర్లేదు మేడం, అసలు మగాడికి తాగే హక్కు ఉన్నప్పుడు ఆడదర కింద కూడద్దు. సిగరెట్ అయినా మందేనా, ఆ ఇద్దరూ సమానమే అయినప్పుడు ఇవి కూడా సమానమే కదా. ఇందాక ఏదో అంటున్నావు డంచిక్ డంచిక్ అని. డంచిక్ డంచిక్ కాదు మేడం, ఢించక్ ఢించక్. అంటే అదే మేడం, ఆఫీస్లో మీ హస్బెండ్ ఆ అమ్మాయితో టచ్చింగ్స్, గిగ్లింగ్స్, మొగ్లింగ్స్, వాట్ నాట్. రంకుశాయిస్తున్నాడు మేడం. అసలు ఇది చాలా నిరంకుశత్వం, పైగా పైశాచికత్వం కూడా. అసలు మగజాతికే మార్చ మేడం. అవునరా మేడం, మీకు తెలియకుండా నన్ను రా అంటున్నారు, చాలా క్యూట్గా ఉందనుకోండి. అసలు ఏం పీకుదామని వెళ్ళావురా ఆఫీస్కి నువ్వు? పీకుదామనా మేడం? మీరు తాగాక కొంచెం మాట మారింది. మాట కాదు బే, ఇక్కడ మనిషే మారిపోయాడు. అవును మేడం, ఆ వేస్ట్ ఫిలో అసలు మనిషే కాడు, మనిషి రూపంలో ఉన్న మృగం. మరొక షాడిస్ట్, మాడిస్ట్, ప్రొటగనిస్ట్, రేపిస్ట్. రేపిస్ట్? సోడా అందుకు అడిగారా మేడం? ఇఫ్ యూ డోంట్ మైండ్ సోడా కొంచెం తాగొచ్చా? షూర్. థ్యాంక్ యూ. నాకు అర్థమైంది మేడం, మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మీరు నామే చూపిస్తున్నారు. కానీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారేంటి? మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, వుమెన్ హ్యాండ్లింగ్. ఇంతకీ ఆ వేస్ట్ ఫెలో గారి గురించి ఏం డిసైడ్ చేశారు? లాస్ట్ పంచ్ ఇస్తే ఎలాగుంటది? అసలు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరే పక్కదా. ఎవరు? నేనే సార్. ఓ లాయర్ గారు. లాయర్ని సార్. ఏంటి ఇలా వచ్చారు? రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్. మీరు ఇంకా రాలేదన్నారు, మీరు ఖచ్చితంగా ఇంట్లో ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్. సంతోషం, కూర్చుందో రండి. సార్ కూర్చో, కూర్చోవడం అంటే కొంచెం కష్టంగా ఉంది సార్, బయట నిల్చొని మాట్లాడుకుందామా? శుచి కూడా రాలేదు, చేయదు. చేయను, చేయలేదు సార్. అంటే ఇది నిలబడి ఉంటేనే కంఫర్టబుల్ ఉంది సార్. అంటే ఇలా కూడా కాదు, ఒక కాదు సార్, ఇది కంఫర్టబుల్ సార్. ఇటు రండి. ఏమండి చోటు చెప్పే విషయం అండి? అవసరం లేదు, దూరం నుంచి చెప్పండి. సర్లే మీ ఇష్టం. మీ ఆవిడ పెద్ద తేడా సార్. ఇంత మాట అన్నాడేంటి? నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామని వెళ్తే పీకల్లాగా తాగేసి డాన్స్, స్టెప్స్, వాట్ నాట్. వీటిని బరువంతా తీస్తున్నాడు. అసలు ఎవడు పడితే వాడికి ఇచ్చేస్తుంది సార్. అక్కడ పనిలోపల నాకు ఇచ్చేస్తుంది సార్. ఏంటది లిప్ లిప్ కిస్సు? సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను, సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాను. కానీ మీరు ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్, మనకు వద్దు సార్. మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు. మనము విడాకులు తీసేసుకున్నాం సార్, ప్రశాంతంగా. ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులో రూపాయి. స్వరూప్, స్వరూప్ ఏమైంది సార్? డబుల్ ఆమ్లెట్ అయింది. మీరు లాయరా? లాయరే లేండి. అయితే మా సార్కి మేడంకి విడాకులు ఇప్పించేది మీరే అనమాట? విడాకులే కాదు, తాటాకులు కూడా ఇప్పిస్తారు. మ్యాటర్ ఏంటి? నాకు కూడా విడాకులు కావాలి సార్. నీకు మీ ఆయన పడట్లేదా? ఆయనగా ఇంకొత పడింది. అలే పడేస్తున్నారే, మీ కూడా మంచి ప్లేయర్ కదా. నా అంత కాదులేండి సార్. నీకేంటి పని ఇక్కడ? నేను ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ని సార్. మీరు సార్? నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. సర్వీస్ ప్రొవైడర్ అంటే? మెయిడ్ సార్. పని మనిషి సార్. మెల్లగా. పని మనిషి అంటే ఇది మనకి యూజ్ అవుద్ది, దీన్ని బాగా యూజ్ చేసుకోవాలి. వాళ్ళిద్దరి కలియికని మనం తెలుసుకోవాలి. ఏం ఆలోచిస్తున్నారు సార్? స్వరూప్, స్వరూప్ అంటే కమిట్మెంట్, కమిట్మెంట్ అంటే స్వరూప్. ముందుగా మీ సార్ది మేడంది విడాకులు కమిట్ అయ్యారు, నెక్స్ట్ కమిట్మెంట్ నీదే. ఎలాగో నువ్వు మంచి ప్లేయర్ కాబట్టి ఈ లోపు నెక్స్ట్ పెళ్లి సంబంధం చూసుకో. అండ్ బై ది వే, కీప్ ఇన్ టచ్. క్యాస్టింగ్ కౌచ్ కాదమ్మా, మన విడాకుల గురించి. ఈ లోపు ఇక్కడ జరిగేదంతా ఫోన్ లో పాస్ చేయి. ఓకే సార్. సూచి, వస్తున్నా సార్, కీప్ ఇన్ టచ్.